సీమంతం ఎందుకు చేస్తారు? చేయకుంటే వచ్చే నష్టం ఏమిటి? ఎవరికి సీమంత క్రియ జరపబడదు? సీమంతం ఎందుకు చేస్తారు? చేయకుంటే వచ్చే నష్టం ఏమిటి? ఎవరికి సీమంత క్రియ జరపబడదు? సీమంతం ఉత్సవానికి జ్యోతిష్య శాస్త్రానికి కల సంబంధం ఏమిటి? సీమంతం జరపటం వలన ఎవరికి ప్రయోజనం? ఈ ప్రక్రియను మొదటి గర్భానికి మాత్రమే ఎందుకు చేస్తారు? ద్వితీయ గర్భానికి ఎందుకు చేయరు అనే ప్రధాన విషయాలు తెలుసుకుందాం. దేవనాగరిలో సి అంటే ప్రక్షాళన లేదా శుభ్రపరచడం అని అర్థం. అంటే శుభ్రపరచడం వలన గర్భస్థ ఆశ్రయ పిండమును మరియు గర్భాశయాన్ని పరిపుష్టం చేయటం లేదా భాగ్యవంతం చేయడం. అందుకే దీనిని సీమంతం అన్నారు విభూతులు. అసలు వీటిని ఎందుకు శుభ్రపరచాలి లేదా ప్రక్షాళన చేయాలి? గర్భాశయం దేహం లోపల ఉంటుంది కనుక మాలిన పడడానికి, కాలుష్యం చేరడానికి అవకాశమే లేదు కదా. ఇక గర్భసంచిలో ఉండే శిశువు మరింత పదిలంగా ఉంటాడు కదా. మరి సీమంతం పేరుతో జరిగే ఆర్భాటం ఏమిటి? డబ్బు సమయము వృధా కాకపోతే అని పొరపాటున కూడా భావించకండి. అసలు సీమంతం గురించి వైదిక కర్మ గ్రంథాలు చెప్పినది చాలా స్వల్పం. జ్యోతిష్య శాస్త్రంలో సీమంతం గురించిన అనేక రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి సీమంతం అనేది జననీ జనకులు పుట్టబోయే బిడ్డ క్షేమం కోసం చేసే త్రిప్రాణ గ్రహశాంతి. సీమంతం జరపకుంటే ఈ ముగ్గురికి ప్రమాదమే. అసలు ఈ ముగ్గురికి ప్రమాదం అని ఏ కోణంలో అంటున్నారో చూద్దాం. శాస్త్రంలో తండ్రిని నవమం అంటే 9, తల్లిని చతుర్థం అనగా 4, పుట్టబోయే బిడ్డ అదృష్టాన్ని 10 నుంచి పరిశీలనం చేస్తుంటారు. అంటే తల్లి తండ్రి పుట్టబోయే బిడ్డను జన్మపరంగా పలు జన్మకర్మల ఫలితంగా చేసుకున్న పాపకార్యాల ఫలం, జన్మించబోయే శిశువు జాతకంలో గ్రహస్థానం రూపాలలో పైన పేర్కొన్న ముగ్గురిని బాధించకుండా ఉండటానికి చేసే ప్రక్రియే ఈ మన సీమంతం. శిశువు పుట్టిన తర్వాత కదా జాతకం, అందులోని గ్రహం లోపాలు తెలిసేది. మరి బిడ్డ పుట్టకుండానే ఈ కర్మ ఎందుకు జరపాలి? శిశువు పుట్టిన తర్వాత కదా జాతకం, అందులోని గ్రహ లోపాలు తెలిసేది. మరి బిడ్డ పుట్టకుండానే ఈ కర్మను ఎందుకు జరపాలి అనేది మీ సందేహం. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. దంపతుల తొలి రాత్రి సంగమనానికి ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ముహూర్తం స్వయంగా పెట్టడం, రాణి విప్రుని ఎంచుకుంటారు. మీరు పంచాంగంలో ఉన్న రెడీమేడ్ ముహూర్తాలను చూసి సదరు గర్భధాన లేదా శోభన లగ్నాలను ముహూర్తాలను పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. విప్రులు అన్యమస్కకంగా కృత ముహూర్తాధులు పెట్టడానికి కారణం వారు చెప్పే శాస్త్రానికి పెట్టుబడా పాడా అనే భావన ఎదుటివారిలో ఉండటమే ప్రధాన కారణం. ఇలా నిర్ణయించే రెడీమేడ్ ముహూర్తాలలోని పొరపాట్లే తల్లి తండ్రి పుట్టబోయే బిడ్డ పాలిట ప్రమాద హేతువులుగా పరిగమిస్తాయి. దేశకాల పాత్ర గణన అనే 4 ప్రధాన అంశాలు ఆదాయ లగ్న ముహూర్త గ్రహ దోషాలకు కారణమవుతున్నాయి. ఈ దోషాలకు చేసే పరిహార ప్రక్షాళన ప్రక్రియ సీమంతం. సీమంతం వలన పైన పేర్కొన్న ముగ్గురికి క్షేమం కలుగుతుంది. ఈ క్షేమం ముగ్గురికి భిన్నంగా సంతృప్తం అవుతుంది. ప్రసవానంతరం తల్లికి మంచి ఆరోగ్యం, తండ్రికి ఆర్థిక ఉన్నతి, బిడ్డకు బాలపీడలు ఉండవు. ఇక దీనిని తొలి గర్భానికి మాత్రమే ఎందుకు చేస్తారు? కారణం తొలి శిశువు వంశాకురం కనుక. తొలి శిశువు గ్రహబలం, అతడి తర్వాత పుట్టే సంతతికి రక్ష అవుతుంది. అదీ కాక తొలిసారి ప్రక్షాళనకు గురైన గర్భసంచి 2వసారి సులువుగా గర్భధారణ చేయడానికి సిద్ధమైపోతుంది. ఈ కారణంగానే తొలిచూలుకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది.